ఒక్క సీటు గెలవలేదు, ఒక్క సీటు గెలవలేదు. మీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు గెలవలేదు. పొద్దున్న లేచాచి ఏంద్ర మీ పంచాయతీ పేటీఎం కుక్కలారా, బుద్ధి తక్కువ ఎదవల్లారా? పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య 30 కోట్ల రూపాయల తన సొంత డబ్బుని కౌలు రైతులు చనిపోతే వారింటికి వెళ్ళి పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇస్తున్నారా, ఎదవల్లారా? మీరు అనుకునేటట్టు ఎలక్షనీరింగ్ చేస్తే, మీలాగే డబ్బు పంచితే, మీలాగే చీరలు పంచితే, మీలాగే మందులు పంచితే మీరు అనుకునే ఆ ఒక్క సీటు గెలవలేరంటారా? బుర్ర తక్కువ సన్యాసులారా, 151 సీట్లు గెలిచిన జగన్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఒక్క సీటు కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఒకసారి ఆలోచించి ప్రచారం చేయండి రా. పేటీఎం కుక్కలారా, ఆ పేటీఎం బ్యాచ్ నుంచి బయటకు వస్తేనే మీరు బాగుపడతారు, ఎదవల్లారా? పేటీఎం సన్యాసులారా, ఒక్క సీటు గెలవలేదు, ఒక్క సీటు గెలవలేదు. మీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు గెలవలేదు. పొద్దున్న లేచాచి ఏంద్ర మీ పంచాయతీ పేటీఎం కుక్కలారా, బుద్ధి తక్కువ ఎదవల్లారా? పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య 30 కోట్ల రూపాయల తన సొంత డబ్బుని కౌలు రైతులు చనిపోతే వారింటికి వెళ్ళి పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇస్తున్నారా, ఎదవల్లారా? మీరు అనుకునేటట్టు ఎలక్షనీరింగ్ చేస్తే, మీలాగే డబ్బు పంచితే, మీలాగే చీరలు పంచితే, మీలాగే మందులు పంచితే మీరు అనుకునే ఆ ఒక్క సీటు గెలవలేరంటారా? బుర్ర తక్కువ సన్యాసులారా, 151 సీట్లు గెలిచిన జగన్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఒక్క సీటు కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఒకసారి ఆలోచించి ప్రచారం చేయండి రా. పేటీఎం కుక్కలారా, ఆ పేటీఎం బ్యాచ్ నుంచి బయటకు వస్తేనే మీరు బాగుపడతారు, ఎదవల్లారా? పేటీఎం సన్యాసులారా.